హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ టు ప్లమ్మింగ్ కోర్ కడప ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న బాత్రూమ్ లగ్జరియస్ బాత్రూమ్ ఫ్రెండ్. దీని లోపల ఏమేమి ఫిట్టింగ్ చేసినామో ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తా. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ ఎంట్రన్స్. ఇది వచ్చేసి బాత్రూమ్. వచ్చి ఫ్రెండ్స్, రెస్ట్ ఫేస్కి ఉంది బాత్రూమ్. ఈ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్, ఈ స్క్వేర్ మోడల్లో ఉంది బాత్రూమ్. టోటల్ 6.5 ఫీట్కి 6.5 ఫీట్ ఉంది. 6.5 ఫీట్కి 6.5 ఫీట్ చూడండి ఫ్రెండ్స్. కింద వచ్చేసి వైట్ టైల్స్ ఉన్నాయి. వైట్ అండ్ దీంట్లో ఐవేరీ కలర్ మిక్స్ అయ్యి టైల్స్ ఉన్నాయి. ఆ గోడకు కూడా వైట్ అండ్ ఐవేరీ. దీనికి వచ్చేసి బ్లాక్ టైల్స్ ఉన్నాయి, ప్యూర్ బ్లాక్ ఉన్నాయి. దీనికి వచ్చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్నది టేబుల్ టాప్ వాత్ బేషన్. దీని లోపల వచ్చేసి ఏమైనా పెట్టుకోవడానికి డక్స్. దీని లోపలే మన పైప్ లైనింగ్ కూడా చేసేయడం జరిగింది. ఈ నాండ్రాప్లోకి ఆ వేస్ట్ పైప్ వచ్చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈడ వచ్చేసి వాత్ బేషన్, టేబుల్ టాప్ వాత్ బేషన్. ఈడ చెక్క, తర్వాత గ్రానైట్, గ్రానైట్ మీద వాత్ బేషన్. ఇది వాత్ బేషన్ ప్లంబర్ కంపెనీ వాత్ బేషనే. ఈ పిల్లర్ కాక్ కూడా ప్లంబర్ కంపెనీ పిల్లర్ కాకే. ఈ పిల్లర్ కాక్ చాలా బాగుంది, పొడుగు కూడా ఉంది. చూడండి, ఈ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్గా చాలా బాగుంది. ఇది ఇది వచ్చేసి 2-in-1 ట్యాప్. ఇది ఇది మనకు ప్లంబర్ కంపెనీ హెల్ప్ సెట్ గన్ను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తున్నాయి నీళ్ళు. ప్లంబర్ కంపెనీ అదే అది గన్ను కూడా. ఇది వచ్చేసి ప్లంబర్ కంపెనీ ట్యాప్ ఫ్రెండ్స్. ఇది 2-in-1 ట్యాప్, అంటే మనకి హెల్ప్ సెట్కి కూడా పోతాయి, కింద కూడా వాటర్ వస్తాయి. ఈ పక్కన కనిపిస్తున్నది బేషన్ ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. గ్రోహి కంపెనీ, ముందు స్టాండ్ ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనము గ్రోహి కంపెనీది, ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. గ్రోహి కంపెనీ ఫుల్ ఫ్రేమ్ స్టాండ్ ఇది. ఇది ప్రెస్ చేస్తున్నాం చూడండి, ప్రెస్ చేస్తే వాటర్ వస్తున్నాయి. ఇది వచ్చేసి ప్లంబర్ కంపెనీ వాల్కమ్ అవుట్ బేషన్. ఇది ప్లంబర్ కంపెనీది. ఇది వచ్చేసి ప్లంబర్ కంపెనీ డైవర్టర్, ప్లంబర్ కంపెనీ డైవర్టర్. ఇట్లా రైట్ సైడ్కి అంటే కూల్ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో, ఈ స్పోర్ట్లో నుంచి. ఫ్రెండ్స్, ఇది చాలామందికి చాలా డౌట్ ఉంది, స్పోర్ట్స్ ఎట్లా ఫిట్ చేయాలి, ఏ హైట్లో ఫిట్ చేయాలి, ఎట్లా డైవర్టర్ ఫిట్ చేయాలో. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో, నేను కొలతలు కూడా చూపిస్తా. ఇట్లా తిప్పితే హాట్ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్, సెంటర్లో పెడితే రెండు కలిపి వస్తాయి. చూడండి, ఇప్పుడు షవర్ బటన్ కూడా ప్రెస్ చేసి, షవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది షవర్ వాటర్స్ కూడా చాలా బాగా వస్తుంది. షవర్ హైట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో. షవర్లో కొంచెం డస్ట్ డస్ట్గా వస్తుంది, అందుకు క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయినా వాటర్ బాగా వస్తున్నాయి. కావాలంటే షవర్ మీరు సీలింగ్లో అయినా పెట్టచ్చు. వాళ్ళు వచ్చేసి సీలింగ్లో పెడతామంటే వద్దన్నారు. సీలింగ్ వచ్చేసి వద్దు, ఎప్పుడైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది సీలింగ్కి, మామూలు గోడకే పెట్టండి అన్నారు. ఇది వచ్చేసి కన్సిల్ స్టాప్ కాక్ దేనికి వేయడం జరిగిందంటే, మనకు పైన నుంచి హాట్ వాటర్ రావడం జరుగుతుంది, సోలార్ హాట్ వాటర్ పైన నుంచి. దానికోసం ఒక్కదానికే కాబట్టి మీరు కన్సిల్ స్టాప్ కాక్ వేయవచ్చు ఫ్రెండ్స్. ఒక్కదానికైతే వేయండి, 2-3 ట్యాప్లకి నీళ్లు పోవాలంటే వేయకండి, వాటర్ ఫోర్స్గా రావు. ఒక ట్యాప్కి అయితే ఇది అడ్జస్ట్ చేసుకొని వాటర్ ఒక ట్యాప్కి పోయేంత వాటర్ పంపిస్తుంది. అది కూడా హాట్ వాటర్కి కాబట్టి అది అంతగా ఏమి ఇబ్బంది లే. ఇది చూడండి ఫ్రెండ్స్, కొలతలు చూపిస్తున్నా చూడండి. ఈ బేషన్ హైట్ వచ్చేసి 37 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి మనకు 22 ఇంచెస్ ట్యాప్ ఉంది, 21-22 ఇంచెస్. ఈ బేషన్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంది. 16-17-18 ఉంటే ఎటువంటి ఇబ్బంది లే ఫ్రెండ్స్. ఇది కిందికి కూడా పోకూడదు, మళ్ళీ పైకి కూడా పోకూడదు. ఇప్పుడు ఇచ్చి 17 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలామంది డైవర్టర్ల కాడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముందు మీరు ఇంటి ఓనర్తో మాట్లాడుకోండి, మీకు కంఫర్టబుల్గా మేము ప్రకారం పెట్టాలా, మీకేమన్నా మీ ప్రకారం పెట్టాలా. వాళ్ళు లేదు మాకు తెలుసు ఇట్లా పెట్టండి అంటే వాళ్ళ ప్రకారం పెట్టండి. కంపల్సరీగా మీరు ఓనర్తో మాట్లాడండి, మీకు తెలుసు అని చేయకండి. మాకు వీడ వచ్చేసి 28 ఇంచెస్కి స్పోర్ట్ వచ్చేటట్టు, 49 ఇంచెస్కి వచ్చేసి ప్లేట్ వచ్చేటట్టు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళకు వచ్చేసి వాళ్ళ కంఫర్టబుల్, మనకి ఈ కంఫర్టబుల్లో ఈ హైట్లో మనకు కావాలా అని. వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా చేయాలి ఫ్రెండ్స్, మనం ఓన్గా చేయకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళది ఇల్లు, మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం పని చేస్తున్నాం అంతే
ఫ్రెండ్స్ షవర్ హైట్ వచ్చేసి 7 ఫీట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఓవర్ హెడ్ షవరు 7 ఫీట్ పైనే ఉండాలి. ఇక మనకు కంపల్సరీగా బాత్రూంలో విండో అనేది ఉండాలి ఫ్రెండ్స్, విండో కంపల్సరీ ఉండాలి. అది వచ్చేసి ఈడున్న విండో వచ్చేసి 2 ఫీట్కి 2 ఫీట్ ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.